పావురానికి నాలుగు గింజలు వేయడానికి సందేశించే ప్రజలున్న ఈ రోజుల్లో అతడు ఏకంగా బెంచ్ కారే గిఫ్ట్గా ఇచ్చేశాడు నీ కుటుంబంతో కారులో పండగ అనే దాన్ని అలాగే వదిలేశాడు అతడి దగ్గర బాగా డబ్బులున్నాయి కాబట్టి అలా చేసి ఉంటాడు అలాంటివి మనకెలా సాధ్యం అనుకుంటున్నారా ఇక్కడ చూడాల్సింది డబ్బుని కాదు మంచి మనస్సుని అతడి స్థానంలో మరో ధనవంతుడు ఉండి ఉంటే వెంటనే వాటిని తరిమి కొట్టి ఆ కారును శుభ్రం చేయించుకునేవాడు పావురాలపై చేదరించుకునేవాడు కానీ అతను మాత్రం ఆ పావరం ఫ్యామిలీ తన వల్ల డిస్టర్బ్ కాకూడదని ఆలోచించాడు తన బెంచ్ కారులో గుడ్లు పెట్టి హాయిగా జీవిస్తున్న ఆ పావురానికి లగ్జరీ లైఫ్ ప్రసాదించాడు అయితే అతడు ఆ పావురాలకు గిఫ్ట్ ఇచ్చిన కారు సాధారణమైన కారు కాదండోయ్ అత్యంత ఖరీదైన బెంచ్ కార్ దాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి మరొవరే కాదు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్షనల్ చైర్మన్ షేక్ హందాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముకోద్ ప్రిన్స్ హందాన్ మెర్సిడీస్ బెంచ్ చెందిన ఏఎంజీ జీ సిక్స్టీ త్రీ ఎస్యూవీ కారు ఉంది అయితే లాక్డౌన్ వల్ల చాలా రోజుల నుంచి ఆయన కారును ఉపయోగించడం లేదు ఇటీవల గ్యారేజ్లో వెళ్ళిన ఆయన కారు ముందు అద్దం వద్ద పావురం పుల్ల పేర్చుకొని గూడు పెట్టుకోవడాన్ని చూశారు సాధారణంగా ఆయన ప్రకృతి ప్రేమికుడు మరి అలాంటి దృశ్యాన్ని చూశాక ఆయన స్పందించకుండా ఉండగలరా వెంటనే తమ పని వాళ్ళను పిలిచి ఆ పావురం అక్కడ గుడ్లు పెట్టి పొదుగుతుంది దాన్ని అసలు కదపవద్దు ఆ కారు నేను వాటికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నా అని చెప్పేశారు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పావురం ఇప్పుడు ఆ కారుపై అల్లుకున్న గుడిలో గుడ్లు పొదిగింది ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తున్న దృశ్యాలు గ్యారేజ్లో ఉన్న హెచ్డి సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి ఆ వీడియోలు చూసిన ప్రిన్స్ చక్కని మ్యూజిక్తో ఎడిట్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు అంతే ఆ వీడియో క్షణంలో వైరల్గా మారింది ఈ వీడియోను చూస్తున్నంతసేపు కూడా మీకు మంచి ఫీలింగ్ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసినంతసేపు మీకు మంచి ఫీల్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి